హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి ఫ్యాషన్స్. ఈరోజు వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అన్నమాట. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఇవి ఉల్లిపాయలు బాగా వేయించి పెట్టుకోవాలి. ఇవే బాగా టేస్ట్ అన్నమాట బిర్యానీకి. తర్వాతకి చికెన్, నేను 2 కేజీలు చికెన్ తీసుకున్నాను. దాంట్లోకి ఫస్ట్ యాలక్కాయలు అయితేనే బిర్యానీకి చాలా టేస్ట్ ఉంటుంది, అవి కన్ఫామ్గా వేసుకోవాలి. తర్వాతకి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకులు 1-4. తర్వాతకి మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ అన్నమాట ఇవన్నీ. తర్వాతకి పుదీనా, కొత్తిమీర, బాగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అన్నమాట. నేను 2 కేజీల బిర్యానీకి 1 ప్యాకెట్ అంతా పెరుగు వేసాను. ఈ పెరుగు వేస్తేనే గ్రేవీగా చాలా బాగుంటుంది అన్నమాట బిర్యానీ. పెరుగు అనేది కన్ఫామ్గా వేసుకోవాలి. తర్వాతకి 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. అంటే పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం కాబట్టి కారం అనేది కొంచెం తక్కువ 2 టేబుల్ స్పూన్లు వేసాను. 1-2 పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ 1-2 టేబుల్ స్పూన్లు వేసామన్నమాట. అప్పుడప్పటికి ఫ్రెష్గా కొనుక్కొని వచ్చి వేసాము. ఇంట్లో పట్టుకోవాల్సింది, ఇంకా రోజు టైం లేక అలా చేసాము. తగినంత ఉప్పు, తర్వాతకి 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసాము ఫ్లేవర్ కోసం, బాగుంటుంది. ఇంకా చెక్క, మొగ్గ ఇవన్నీ ఉంటాయి కదా బిర్యానీలో, వచ్చే సెట్ అంతా వేసాము. తర్వాతకి ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ వేసాము, కొంచెం ఆయిల్ వేసాము. నెయ్యి వేస్తే మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు ఎవరు తినరు, అందుకే నెయ్యి వేయలేదు. లాస్ట్లో పైన కొంచెం టచప్ కోసం కొంచెం వేసాము. ఈ బిర్యానీ అంతా మాకు కింద ఉన్న ఆంటీ చేసింది. కొంచెం పసుపు, కొంచెం లాస్ట్లో లెమన్, 1-2 లెమన్స్ ఇలా పిండుకొని వేసింది ఆంటీ. బాగా చేసింది, టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. బాగా కలిపెట్టుకొని మేమైతే కనీసం 1 అవర్ అట్లా నానబెట్టాము. ఈలోపు బియ్యం రైస్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాము అన్నమాట. ఇదంతా బాగా కలిపేసుకొని 1 అరగంట నానబెట్టుకొని పక్కన పెట్టాము. తర్వాతకి మళ్ళీ దీంట్లోకి బియ్యం ఉడకబెట్టుకోవడానికి మళ్ళీ దీంట్లో చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకులు అన్నీ వేసాము బియ్యం ఉడకబెట్టుకోవడానికి. ఇవి 80% ఉడికిన తర్వాతకి అప్పుడు దమ్ చేసాము వాటిని. ఉప్పు అన్న, కొంచెం ఆయిల్ అన్నీ వేసి బియ్యాన్ని కొంచెం ఉడకబెట్టుకున్నాము. అంటే ఫస్ట్ నీళ్ళని బాగా కాగిన తర్వాతకి బియ్యం వేసామన్నమాట. 80% కుక్ అయిన తర్వాతకి అంతా బిర్యానీ అంతా దాంట్లోకి వేసేసాం. చాలా టేస్ట్ అండి, బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే మేము నాటుకోడి బిర్యానీ కదా తీసుకుంది. ఇలాగ అన్నం 1 లేయరు, చికెన్ 1 లేయరు, మళ్ళీ కలర్ 1 లేయరు అట్లా వేసాము. ఇద్దం చేసుకోవడానికి ఇలా చేస్తున్నాం అన్నమాట. పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, మళ్ళీ రైస్ అలా చేసుకొని బాగా దమ్ చేసాము. బాగా చేసింది ఆంటీ మాత్రం ఆరోజు, అందరు బాగా తిన్నారు. తర్వాతకి మళ్ళీ లాస్ట్లో ఇంకా ఆనియన్స్ వేసేసి పైన రంగు కలుపుకున్నాము, అది కొంచెం వేసాము నెయ్యి. ఇది కలర్ అన్నమాట లైట్గా, ఇది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం నెయ్యి, రంగు అంతా వేసేసి ఇలా ప్యాన్ పెట్టి, ప్యాన్ పైన కళాయి పెట్టి పైన రోల్ పెట్టేసాము దమ్ అవ్వడానికి. లాస్ట్లో చూడండి ఎంత బాగుందో, ఎమ్మి ఎమ్మిగా మంచి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. మీరే ఇది నచ్చితే ట్రై చేయండి. అండ్ ఇలాగ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి క్వాలిటీతో మంచి రెసిపీస్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ మరీ.